తాగబోతులు అరెర్రే ఎవ్వలు చూడు మోసం ఎట్లా చేద్దామా ఏం చేద్దామా అని చూస్తున్నారు। ఆమ్దాని పెంచి సర్కార్లు నడిచేటట్టు చేస్తున్న తాగుబోతులను శాతనైతే ఆదుకోవాలి గాని మోసం ఎట్లా చేయబుద్దైతున్నది కావచ్చు। సర్కార్ సంపదకు వెన్నెముక ఆసుంటోని కడుపు మీద కొట్టుడు ఎంత పాపం। చచ్చ చూడుండ్రి కలికాలం ఎట్లా తయారైందో, తాగుబోతులను పుట్టెడు దుఃఖాలే ఎట్లా ముంచుతున్నదో చూడుండ్రి। చూస్తున్నారా ఎంత మోసం చేస్తున్నారో, మందు తాగేటోళ్ళ నోట్ల ఎట్లా మట్టి కొడుతున్నారో। ఫుల్ బాటిల్ సీసాల సీల్ తీయకుండానే దాంట్లో నీళ్లు నింపి పెడుతున్నారు, ఉత్తగా చేత్తోని మూత వీకుడు దాంట్లో అసలు మందు పక్కకు తీసి నీళ్లు నింపుడు, అటెంక మళ్ళా సీల్ గుద్దుతే కొత్త సీసాలెక్కనే డబ్బాలకెక్కుతున్నది। అయ్యయ్యో గిరి చూసి తాగుపోతన్నలు గుండెలు బాదుకొని ఏడవరా, బాధలన్నీ మార్చిపోయటానికి బాటిల్ కొని తాగితే నిషా ఎక్కకుండా గోసబెట్టుడు న్యాయమేనా? మరి ఎన్నెన్ని రోజుల కాడ నుంచి నడుస్తున్నదో గీ దందా ఏమో। సోకుగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే పోలీసులు దొరక కాబట్టి స్టేషన్ లేచిండ్రు। సాయిరెడ్డి బాబుగౌడ్ అనే గీ వీళ్లు మందు సప్లై చేసే బండి తోలుతున్నారట। ఎట్లా దోషిందో గీ ఉపాయం, డిపోల కాన్నుంచి వైన్ షాపులకు చేరే లోపట మందు సీసాలన్నీ గిట్లా కల్తీ చేసిడు నడిపిస్తున్నారట కొన్ని రోజుల కాన్నుంచి। పాపం తాగుబోతులు సీలును చూసి సీసాకు మొక్కి తాగేటోళ్లే గాని సీసా మీద అనుమానం పడతారా? న్యాయంగా పైసలిచ్చి న్యాయంగా తాగి న్యాయంగా సర్కారుకు లాభం చేస్తుంటే గీ వీళ్లు గిట్లా చేయొచ్చునా? అందుకే పాపం తల్లి పోలీసుకు దొరికిండ్రు అని ఏడుస్తున్నారు తాగుబోతున్నలు। పోలీసు అన్నలు జర మంచిగా అరుచుకోండ్రి, ఇంకోసారి తాగుబోతులకు అన్యాయం చేయాలన్న ఆలోచన రాకుండా షైన్ రాన్ కోరుతున్నారట గిన్ని రోజులు వీళ్ళు కల్తీ చేసిన మందుదైన తాగుబోతున్నలు।